Hello friends, ee roju manam intro ne cherku rasam ela prepare cheskalo chuddamu. సాధారణంగా మనం చెరుకు రసాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అంత ప్రిఫర్ చేయము, ఎందుకంటే అవి పొట్టు తీయడము విరగ్గొట్టడం చాలా హార్డ్ కాబట్టి. నేను ఈ షుగర్ కేన్ని ఆల్రెడీ క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను మీకు ఇంట్లో ఉన్న నైఫ్తోనే చాలా ఈజీగా చెరుకు గడ పొట్టు తీయడము చూపిస్తాను. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఈ షుగర్ కేన్ని పట్టుకొని పొట్టు తీసుకోవాలి, లేదంటే చెయ్యి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదా, పొట్టు తీసిన తర్వాత ఇలా షుగర్ కేన్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బెటరు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లెమను ఇంకా ఒక చిన్న అల్లం ముక్క పడుతుంది ఇందులో. సో లెమన్ అనేది నేను పిండుకుంటున్నాను, అలానే నేను మొట్ట తీసేసి చిన్న అల్లం ముక్క అనేది అందులో వేస్తున్నాను. ఇంత అల్లం ముక్క పట్టదు, అందుకని నేను తర్వాత అందులో హాఫ్ అల్లమే వేశాను. ఫస్ట్ నేను గ్రైండ్ కొట్టినప్పుడు ఇలా వచ్చింది. సో ఇందులో మనం ఇప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. షుగర్ కేన్ మిక్సింగ్ జార్లో సరిగ్గా తిరగదు, సో కొన్ని వాటర్ అయితే పడతాయి. మిశ్రమాన్ని నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. డబుల్ ఫిల్టర్ అనేది చేసుకోవాలి మనము. సో ఫస్ట్ నేను ఇందులో ఫిల్టర్ చేస్తున్నాను మొత్తము జ్యూస్ అంతా. మీకు ఇక్కడ కొంచెము షుగర్ పడితే మీరు వేసుకోవచ్చు, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కదా. నేనైతే షుగర్ వేయలేదు, నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను కదా. సో మనకి ఇలా జ్యూస్ అయితే వచ్చింది. దీన్ని నేను మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా మన టీ జాలీతోని. ఇప్పుడు ఒక మంచి షుగర్ కేన్ జ్యూస్ అచ్చం బయటలాగే బయట దొరికినట్టే ఉంటుంది టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైనా మీ ఇంట్లో షుగర్ కేన్ తెచ్చుకున్నప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.